లాక్డౌన్ టైంలో చాలా ఎంటర్టైన్మెంట్స్ మనల్ని అలరించాయి కొత్త కొత్త టాలెంట్స్ బయటకు వచ్చాయి అలాగే కొత్త కొత్త ప్రయోగాలు కూడా ఆకట్టుకున్నాయి ఈ టైంలో తనలోని టాలెంట్ని కొత్తగా ఎక్స్ప్లోర్ చేసిన నటి నందిని రాయ్ చాలా బిజీగా ఉన్నారు లాక్డౌన్ టైంలో షూటింగ్స్ జరగట్లేదు కానీ ఈడంత బిజీ ఆర్టిస్ట్ లేరు సో ఈ లాక్డౌన్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఈ టైంలో తన ఆర్టిస్ట్గా ఎలాంటి ఎలాగా ఎక్స్ప్లోర్ అయ్యారు ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారో తన మాటలోనే విందాం నందిని ఎలా ఉన్నారు చాలా బిజీగా ఉన్నారని తెలిసింది కొంచెం అంటే ఇండస్ట్రియల్ షూటింగ్స్ దాదాపుగా అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ షూటింగ్స్ అన్ని హోల్డ్లో వెళ్ళిపోయినాయి కానీ చాలా ట్రావెల్ చేస్తున్నారు చాలా కథలు వింటున్నారు షూటింగ్స్ జరుగుతున్నాయి ఓటీటీ మీద రిలీజులు జరుగుతున్నాయి ఎలా నీకు మాత్రం ఎలా జరుగుతుంది టు బి ఆనెస్ట్ కోవిడ్ మహిమ అని చెప్పాలి నాకైతే ట్వంటీ ట్వంటీ చాలా బాగుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వరల్డ్ మొత్తానికి ఇది ఒక పాండమిక్ సిచ్యువేషన్ యాజ్ అ సిటిజన్ చాలా బాధగా ఉంది ఒక వైపు చూస్తూ ఉంటే కానీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి వుడ్ ట్వంటీ ట్వంటీ చాలా మంచి ఇయర్ నాకు బికాజ్ ఫైవ్ ఓటీటీ రిలీజ్ ఉన్నాయి నాకు లైక్ ఇన్ సిక్స్ మంత్స్లో మార్చ్లో నేను షూటింగ్ స్టార్ట్ చేశాను అండ్ వెంటనే వన్ బై వన్ పెద్ద సినిమా లైక్ పెద్ద ఓటీటీ వెబ్ మూవీస్ కానివ్వండి వెబ్ సిరీస్ కానీ నాకు రిలీజ్కి ఉన్నాయి సో ఐమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్వంటీ ట్వంటీ నాకు బాగుంది అని చెప్పడం కొంచెం అన్యూజువల్ స్టేట్మెంట్ ఏమో కదా చాలా చాలా మంది నాకు అంటూ ఉంటారు ట్వంటీ ట్వంటీ ఏంటి పని పని లేదు దిస్ నథింగ్ అంతా ఖాళీగా ఉంది ఏం చేయలేదు బట్ ట్వంటీ ట్వంటీ నాకైతే చాలా బాగా జరిగింది దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఏమంటారు మెమరబుల్ ఇయర్ నాకు ట్వంటీ ట్వంటీ అని చెప్పుకోవాలి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కథలు వింటున్నప్పుడు ఆ కథల్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అంటే ఓటీటీ మీద కథలు చెప్పాలనుకున్నప్పుడు బ్యారియర్స్ ఏ ఉంటాం మనం ఏ ఎక్స్టెండ్కైనా వెళ్ళి కథ చెప్పచ్చు అలాంటి కథలు మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీ చూసింగ్ పాయింట్ ఏంటి ఎలాంటి కథలను పిక్ చేసుకోండి కథలు లైక్ చాలా ఓటీటీ అనేసరికి మనకు సెన్సర్ ఉండదు కాబట్టి బోల్డ్ కంటెంట్ ఎక్కువ వస్తుంది అండ్ జనాలు కూడా ఎలా అంటే ఇంట్లో కూర్చొని అలాంటి కంటెంట్ ఎంకరేజ్ చేస్తానని నాకు నాకు అనిపించింది బికాజ్ నేను ఏవైతే స్టోరీస్ వింటున్నానో ఈ మధ్య ఓటీటీకి అన్ని బోల్డ్ కంటెంటే ఎక్కువ వస్తున్నాయి మోర్ ఆఫ్ ఫీమేల్ ఓరియంటెడ్ ఒక పెర్ఫార్మెన్స్ ఉండే క్యారెక్టర్స్ కానివ్వండి కొంచెం బోల్డ్ కంటెంట్ అలాంటి కథలు వస్తున్నాయి కానీ సెల్ఫీ అనేది లైక్ నేను ఇప్పుడు మెట్రో కథలు గురించి చెప్పాలంటే సెల్ఫీ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్ నాకు అందులో ఒక క్యాన్సర్ పేషెంట్ పాత్ర అండ్ ఆ క్యారెక్టర్ ఎలా అంటే మేకప్ లేదు ఇమోషన్ని త్రూ అవుట్ క్యారీ చేయాలి ఎక్కడన్నా కొంచెం ఇమోషన్ మిస్ అయినా ఆ క్యారెక్టర్కి న్యాయం జరిగేది కాదు సో అవుట్ ఒక ఇమోషనల్ బాండ్ ఉన్న క్యారెక్టర్ సుప్రియ సో కొంచెం డిఫికల్ట్ ఉండింది నాకు బికాజ్ ఇందులో బ్లౌజ్ తీసే ఒక క్యా ఒక షార్ట్ ఉండింది దానికి టచ్వుడ్ చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు అదే కానీ నెగిటివ్గా తీసుకొని ఉంటే ఐ వుడ్ హ్ బీన్ ఐ మీన్ ట్రోల్డ్ కానీ వుడ్ డైరెక్టర్ గారి వల్ల కరుణకుమార్ గారి వల్ల అది చాలా పాజిటివ్గా వెళ్ళింది అండ్ చాలామంది దీన్ని ఒక బోల్డ్ కంటెంట్ కింద చూస్తున్నారు అండ్ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు ఇంత బోల్డ్ క్యారెక్టర్ తీసుకున్నందుకు అంటే బోల్డ్ క్యారెక్టర్ని తీసుకున్న కూడా కాంప్లిమెంట్స్ ఎందుకు వస్తాయంటే కథ ఉంటే వస్తుంది మీరు తీసుకునే క్యారెక్టర్లో పెయిన్ ఉండి ఆ పెయిన్ని ఆడియన్స్ తీసుకోగలిగితే మీరు స్క్రీన్ ప్రజెన్స్లో ఏ ఎక్స్టెంట్కి వెళ్ళినా అది ఆర్డ్గా అనిపించదు యాక్చువల్గా మెట్రో కథల్లో సెల్ఫీలో అదే వర్కౌట్ అయింది సుప్రియ క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయిలాగా ఉంది ఆ అమ్మాయి పడే పెయిన్ కూడా మనం రెగ్యులర్గా వినే పెయిన్ లాగా ఉంది అంటే నాలుగు కథలు వింటే భర్త ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఈ కెరీర్ ఓరియెంటెడ్ లైఫ్లో కలవటం కుదరదు ఆ పెయిన్ రిజిస్టర్ అయింది ముందు ఆ పెయిన్ రిజిస్టర్ మీ క్యారెక్టర్ అనేది ఒక మెమరబుల్గా మాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అదే క్యారీ అయింది దాట్స్ వై ఇట్ వర్క్ డౌట్ అంటే చాలా మంది ఎక్కడ బ్లౌజ్ తీసేసి ఏం అనే కమెంట్స్ రాకుండా చాలా బాగా చేశారు ఒక సెన్సిటివ్ కంటెంట్ ఇది చాలా మంచి పోర్ట్రే చేశారు అంటే జనాలకి అందింది రీచ్ అయ్యే స్టోరీ మెట్రో కథలు స్పెషలీ నా క్యారెక్టర్ సో కదలో మీరే హీరో థ్యాంక్ యూ సో కథ విన్నప్పుడు ఎలా అనిపించింది అంటే ఒక నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దాన్ని ఎంత ఛాలెంజింగ్ గా తీసుకున్నారు అంటే నాకు తెలిసి షార్ట్ టైం మీకు ఆ కథ వినానికి షూటింగ్కి వెళ్ళడానికి పెద్ద గ్యాప్ లేదు అసలు సో ఎలా ప్రిపేర్ అయ్యారు నాకు కరుణ గారు నా కథ చెప్తున్నప్పుడు అంటే కథ అంతా బాగుంది క్యాన్సర్ పేషెంట్ ఇలా జరుగుతుంది బట్ బ్లౌజ్ తీయాలి నందిని గారు ఏమంటారు మీరు అన్నారు సో నేనేమంటే ఆ క్యారెక్టర్కి బ్లౌజ్ ఎప్పుడైతే తీసి ఆ అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందో తను బ్రెస్ట్ చెక్ చేసుకుంటూ ఉంటుంది అది రెండు విధాలుగా చేద్దాం సార్ అని ఒక చిన్న ఆబ్లిగేషన్ నేను పెట్టాను సార్కి కొన్ని సార్ చెప్పే విధానం ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి లేదంటే స్టోరీకి తగ్గట్టు ఆ బ్లౌజ్ తీయడం అనేది ఎక్కడ నెగటివ్ కాదు అని చెప్పాక ఐ వాజ్ లిటిల్ కన్విన్స్డ్ అండ్ నెక్స్ట్ డే షూట్లో ఎప్పుడైతే షూట్ స్టార్ట్ చేశామో నాకు చాలా బాగా అనిపించింది వినై సాల్ ద టేక్ సో ఐ థింక్ యా ఒక సెన్సిటివ్ కంటెంట్ని నేను బాగా పోర్ట్రీ చేయగలిగానని నా ఫీల్ ఒక ఎమోషనల్ క్యారెక్టర్ని కూడా సక్సెస్ఫుల్గా ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళగలిగారు మీరు ఆర్టిస్ట్గా చూసినప్పుడు ఫస్ట్ నందిని గారు గ్లామర్ గుర్తొస్తుంది ఆ తర్వాత డాన్సెస్ గుర్తొస్తాయి ఆ తర్వాత ఒక చిన్న ప్రవోకింగ్ క్యారెక్టర్స్లో గుర్తొస్తాయి కానీ ఇప్పుడు సెల్ఫీ చూస్తే ఒక ఆర్టిస్ట్ గుర్తొస్తుంది చిన్న అంటే చిన్న కదే బట్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు మీ మీకు ఇన్స్టాలో మీకు వచ్చే మెసేజ్లు కానీ లేకపోతే డైరెక్ట్గా ఆడియన్స్ ఇప్పుడు మీతో ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో మీకు ఎలాంటి రెస్పాన్స్ అందుతుంది స్టార్టింగ్లో అయితే అందరికీ మీరు అన్నట్టు ఈ అమ్మాయి ఫోటోషూట్స్ చూ చూసి ఈ అమ్మాయి డాన్సెస్ అవన్నీ చూసి గ్లామర్కే సెట్ అవుద్ది ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ ఇలాంటి క్యారెక్టర్స్ క్యారీ చేస్తుందా చేయదని ఒక డైలమా ఉండింది బట్ సెల్ఫీ వల్ల అది క్లియర్ అయిపోయిందండి బికాజ్ నాకు చాలామంది ఇండస్ట్రీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి చాలామంది అయ్యో నువ్వు అంటే ఇంత మంచి పర్ఫామ్ చేసావా ఇలాంటి క్యారెక్టర్ చేసావా అని ఒక ఇలా కూడా చేయొచ్చా అని మాత్రం చాలా కమెంట్స్ వచ్చాయి అండ్ ఆమ్ ప్రౌడ్ దట్ ఐ టుక్ సుప్రియా క్యారెక్టర్ బికాజ్ ఫస్ట్ టైం మా ఫాదర్ నా దగ్గరకు వచ్చి ఏడిపించావమ్మా ఫస్ట్ టైం యాక్టింగ్ అంటే నీ పర్ఫార్మెన్స్ చూసి కన్నీళ్ళు వచ్చాయి నాకు ఏ సినిమాకి రాలేదు బట్ ఇది ఇది గట్టిగా తగిలిందమ్మా అని ఒక చెప్పారు ఐ థింక్ దట్ దట్ ఈస్ ఇట్ ఐ స్టార్ట్ ఎట్ క్రైమ్ ఇంకా నాకు చాలా అనిపించింది మై ఫాదర్ వాజ్ వెరీ ప్రౌడ్ అంటే మనం ఒక ఆర్టిస్టిక్గా కెరియర్ని చూస్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది కన్నీలు ఇలాంటి మూమెంట్స్ చాలా అరుదుగా దొరుకుతాయి ఓకే బాగా సినిమా బాగా ఆడింది అది వేరు బట్ ఇలాంటి ఎమోషన్స్ని షేర్ చేసుకునే మూమెంట్స్ చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాయి ఇంట్లో వాళ్ళతో సో సెల్ఫీ వల్ల మీకు అవకాశం చాలా మై ఫాదర్ మదర్ బికాస్ మా పిన్ని గారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండింది అండ్ షీ డైడ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సో ఫ్యామిలీ అందరికి కూడా ఆ పెయిన్ అనేది తెలుసు అండ్ మై మదర్ ఫీల్స్ నేను ఆ కరెక్ట్గా క్యారీ చేయగలిగాను అని ఆవిడకి కూడా అనిపించింది సో ఐ షుడ్ ఆల్ థ్యాంక్ కరుణ కుమార్ గారు ఫర్ దిస్ క్యారెక్టర్ చూస్తే మీ మేకవర్ కూడా చాలా బాగుంది దాని గురించి మాట్లాడుకుందాం మీ మేకవర్ ఈ సుప్రియ క్యారెక్టర్ మేకవర్ బాగుంది ఫస్ట్ సుప్రియ క్యారెక్టర్ ఓన్ చేసుకోవటానికి సినిమా అంటే కథ స్టార్ట్ అయిన వితిన్ షార్ట్ టైంలో సుప్రియ క్యారెక్టర్ నచ్చటానికి ఆమె ఎలా కనిపిస్తుంది అనేది ఫస్ట్ స్టెప్ అనమాట ఆమె ఎలా కనిపిస్తుంది స్క్రీన్ మీద అనేది అలాంటి ఆ మేకవర్ ఆ సారీస్ ఎలా అంటే నాకు సార్ చెప్పేటప్పుడు అంతా మాట్లాడేసుకున్నాం కథ ఓకే రేపటి నుంచి షూటింగ్ అన్నారు బట్ వాట్ అబౌట్ హెయిర్ అండ్ మేకప్ అని అడిగాను బికాజ్ నా ఫోటో షూట్స్ చూసి మంది గ్లామర్ గ్లామర్ అని పిలుస్తూ ఉంటారు సో నాన్ గ్లామర్ క్యారెక్టర్ జనాలకు ఎక్కుతుందా ఎక్కడ నెగిటివ్ అవుతానో అవన్నీ స్పెక్యులేషన్స్ ఉండేవి బట్ సార్ ఏమన్నానంటే నన్ను నమ్మండి ఈ క్యారెక్టర్కి మనం మేకప్ వేస్తే దానికి జస్టిస్ అవ్వలేదు యు ఆర్ ఎ క్యాన్సర్ పేషెంట్ సో సారీ ఉంటుందమ్మా కాటన్ సారీ వేయాలి లైక్ హౌస్ వైఫ్ చిన్న మంగళసూత్రం చిన్న బొట్టలు చిన్న బింది సో నాకు ఒక ఒక ఇమాజినేషన్ వచ్చింది లైక్ ఓకే ట్రై చేద్దాం వర్కౌట్ అవుతే అవుతుంది లేదంటే చూద్దాం అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ అని కానీ టచ్ వుడ్ నాన్ మేకప్ క్యారెక్టర్ టోటల్గా గ్లామర్ లేదు సింపుల్ పట్ సింపుల్ కాటన్ సారీ సింపుల్ బ్లౌజ్ చాలా బాగా అనిపించింది అంటే చాలా మందికి ఇప్పుడు ఫోటోషూట్స్ చూసి ఇలాంటి లుక్ మాకు వద్దు ఇంకా సుప్రియా లుక్లోనే రండి బయటికి కూడా అని కమెంట్స్ స్టార్ట్ అయిపోయాయి గ్లామర్ ఇంకా ఆపేయండి ఇప్పుడు ఇలాంటివి చేయండి అని అలాంటివి స్టార్ట్ అయింది అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ ఒక కంప్లీట్ కొత్తగా అనిపించింది నాకు ఇన్నాళ్ళు గ్లామర్ చేసి చేసి సడన్లీ ఒక నాన్ గ్లామర్ రోల్ ఇస్ ఛాలెంజింగ్ మీకు ఒక ప్రొఫెషనల్ రిఫ్రెష్మెంట్ చూ అండి చూ నేను చెప్తున్నాను కదా నాకు చాలా వేరే పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా ఫోన్స్ వస్తాయి లైక్ ఐఎమ్ గెటింగ్ కాల్స్ నెక్స్ట్ చేద్దాము అది చేద్దాం చేద్దాము అని సబ్జెక్ట్ కూడా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అని అంటే ఇంకా తేజ గారు దాని గురించి ఓపెన్ అవ్వాలి బట్ ఎస్ ద న్యూస్ ఇస్ కన్ఫర్మ్ నేను తేజ గారి డైరెక్షన్ లో చేస్తున్నాను అండ్ చాలా ఒక బేగం క్యారెక్టర్ అంటే అందులో రాజా రాణి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నేను కథ గురించి ఎక్కడ చెప్పలేను కానీ ఒక పురాతన కాలంలో జరిగే ఒక స్టోరీ ఇది సో అదొక ఎయిట్ డేస్ షూటింగ్ చేశాము దట్స్ ఫర్ బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అది కూడా తొందరగా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాము ఎలా లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండబోతుంది అందులో ఇట్స్ టోటల్ ఆపోజిట్ క్యారెక్టర్ దెన్ సుప్రియ అందులో కూడా సారీసే బికాస్ పురాతన కాలంలో ఆ బ్లౌజ్ లేకుండా సారీస్ కట్టేవాళ్ళు ఫీమేల్స్ ఒక రాని ఒక జమీందార్ని క్యారెక్టర్ అందులో సో హెవీ జ్యువెలరీ హెవీ మేకప్ లాంగ్ హెయిర్ ఒక అంటే ఇట్స్ ఇట్స్ అనదర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ కంప్లీట్ హిస్టరీలోకి వెళ్ళిపోయారు కంప్లీట్ హిస్టరీ క్యారెక్టర్ ఏదైనా రిఫరెన్స్ పాయింట్స్ తీసుకున్నారా అలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు మేక్ యువర్ పర్సనల్గా ఎప్పుడైతే నాకు రిఫరెన్స్ పిక్చర్స్ వచ్చాయో తేజ గారి వెబ్ కోసం కొంచెం గూగుల్లో కొంచెం రిఫరెన్స్ చూసాము నేను మా డిజైనర్ సుష్మిత గారు కూర్చొని దీని దీని మీద చాలా వర్క్ చేశాము లైక్ హెయిర్ స్టైల్ ఎలా అయితే బాగుంటుంది కొన్ని రిఫరెన్సెస్ తీసుకుంటాము ఆబ్వియస్లీగా ఓటీటీ ప్లాట్ఫామ్ని ఎలా చూస్తారు నందిని మీరు అంటే సినిమా నుంచి వచ్చారు మీరు హీరోయిన్గా చేశారు మంచి డ్యాన్సర్గా తెలుసు మాకు గుడ్ లుకింగ్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్గా తెలుసు ఓటీటీ మీద వర్క్ చేసేటప్పుడు నేను ఏదైనా తగ్గిందులో చేస్తున్నాను అనే ఫీల్ ఏమైనా ఉంటుందా మీకు అస్సలు లేదండి మేకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ సేమ్ మీకు సినిమా సెట్కి వెళ్తున్నట్టే ఉంటుంది ఓటీటీ మేకింగ్లో ఎక్కడా తేడా లేదండి కాకపోతే థియేటర్లో రిలీజ్ అవుతుంది ఇది ఒక ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుంది అంతే తేడా ఇస్ నథింగ్ డేట్ను మిస్ అవుతున్నాను ఫీలింగ్ ఏమైనా ఉందా లేకపోతే ఆడియన్స్ ఏదో ఒక రకంగా రీచ్ అవుతున్నాను అంటే వన్ థింగ్ టు బి ఆనెస్ట్ ఆడియన్స్లో ఎక్కువ రీచ్ అవుతున్నాం ఓటీటీ వల్ల బికాజ్ టీవీ టెలివిజన్ అనేది చాలామంది చూస్తారు సినిమాలో అప్పుడప్పుడు చాలామంది చూడరు చూస్తారు కానీ టెలివిజన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఈ ఈ రోజుల్లో చాలామంది చూస్తున్నారు అండ్ ఐమ్ హ్యాపీ దమ్ డూయింగ్ ఎన్ ఓటీటీయా ఎలాంటి కథలతో ఎక్స్ప్లోర్ అవుదాం అనుకుంటున్నారు అంటే మీ దగ్గరకు వచ్చిన కథలు కానీ క్యారెక్టర్స్ కానీ అన్నీ చేయాలనుకుంటున్నారండి ఐ డోంట్ మిస్ అవుట్ ఎనీథింగ్ బికాజ్ ఏ క్యారెక్టర్ ఏ రోజు జనాలకి ఎలా నచ్చుతుందో తెలీదు సో యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఐ ఫీల్ ఎలా మీ ఇప్పుడు పాత్రలు ఎంచుకునేటప్పుడు కానీ లేకపోతే ఒక డైరెక్టర్కి ఓకే చెప్పేటప్పుడు కానీ మీ చెక్ లిస్టులు ఏంటి నందిని ఏం చెక్ లిస్టులు పెడతారు ఫస్ట్ థింగ్ సార్ నాకు స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి పాస్ట్లో చేసిన మిస్టేక్స్ ఇప్పుడు చేయొద్దు అనుకుంటున్నాను అట్లీస్ట్ ఓటీటీలో సో స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి అండ్ క్యారెక్టర్ నేను ఏదైతే పోర్ట్రీ చేయబోతున్నానో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో స్క్రీన్ టైం ఎంత ఉందో అది నేను చూసుకుంటాను అండ్ గ్లామరా నాన్ గ్లామరా పక్కన పెడితే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఉంటే నాకు చాలు ఐ ఐ వాంట్ టు పర్ఫామ్ సో ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ అంటే షో అనేది ఎక్కువగా సెలబుల్ అవుతుంది ఓటీటీలో అనేది ఒక క్రైమ్ లేకపోతే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఈజీగా కనిపిస్తుంది అందులో సేల్ అవుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది సో అటువంటి కథలు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ టేక్ అలాంటి కథ ఒకటి నేను ఆల్రెడీ చేస్తున్నాను బట్ ఐ థింక్ సేలబుల్ అని నేను అనను కానీ అలాంటి కథలో కూడా స్టోరీ లేకపోతే పీపుల్ వాంట్ వాచ్ జనాలు చూడరు మీరు ఏదన్నా స్టోరీ ఉంటే కానీ అది క్రైమ్ అవ్వనివ్వండి అడల్ట్ కంటెంట్ అవ్వనివ్వండి ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్

అయిపోయింది అండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చాయి లైక్ బింగ్ ఆనెస్ట్ నా లాస్ట్ సినిమా సిలి ఫెలోస్ సిలిఫెలోస్ తర్వాత దాదాపు ఓటీటీస్ వచ్చే వరకు బీయింగ్ ఆనెస్ట్ బిగ్ బాస్ చేశాను బిగ్ బాస్ తర్వాత ఐ వాజ్ మోర్ ఎన్ టు యాడ్ షూట్స్ సినిమా ఏది చేయలేదు ఒక తమిళ్ తప్ప కానీ తెలుగులో ఓటీటీ వచ్చాక లోకల్ అమ్మాయిని కాబట్టి ఆర్ మేబీ ఐ డోంట్ నో తెలుగు వచ్చు తెలుగు చదువుకోవడం వచ్చు సో చాలా ఆపర్చునిటీస్ మొదలయ్యాయి పీపుల్ లైక్ మీ ఎవరైతే మూడు నాలుగు సినిమాలు చేసుకున్నారో నో అదర్ బిగ్ ఆపర్చునిటీస్ సో మా లాంటి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీ ఈస్ అ ప్లస్ ప్లాట్ఫామ్ చాలా మంది అంటే కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాంబినేషన్స్ వైజ్ కానీ లేకపోతే క్యారెక్టర్స్ వైజ్ కానీ వాట్ నీ లిమిటేషన్స్ ఏంటంటే ఏం చెప్తాను అన్నది లిమిటేషన్స్ అంటూ ఏం లేదండి ఎండ్ ఆఫ్ ద డే ఒక క్యారెక్టర్ పండాలంటే యూ హ్యావ్ టు బి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ టు క్యారెక్టర్ నేను బోల్డ్ కంటెంట్ చేయను నేను వచ్చేయను ఇచ్చేయను అని నా విజన్ అది కాదు లైక్ ఐ థింక్ ఆర్టిస్ట్ అన్నాక అన్ని రోల్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి మనం పాత సినిమాల్లో చూస్తూ ఉంటాము లాడ్ ఆఫ్ యాక్ట్రెసెస్ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ని పోర్ట్రే చేస్తూ ఉంటారు అలాంటిదే ఎక్స్పెరి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను మూడు షూటింగ్ అయిపోయాయండి ఇంకొకటి మొన్ననే గోవాలో షూట్ చేసి వచ్చాను అండ్ వన్ మోర్ ఇస్ లైక్ నెక్స్ట్ రిలీజ్ ది మెట్రోద రిలీజ్ అయిపోయింది సో నెక్స్ట్ రిలీజ్ సోషల్ మీడియాలో కూడా చాలా ఉంటారు ఇన్స్టాలో ప్రతి ఫ్యాన్కి ఇస్తుంటారు ఆ కనెక్షన్ ఎలా ఉంది ఆడియన్స్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ వల్ల ఒక యాక్టర్ నిలబడుతుందండి అండ్ ఐ ఫీల్ వాళ్ళను మనం ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళతో ఇంట్రాక్షన్ పెడితే కానీ మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ రాదు బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఒపీనియన్ ఏంటో మీకు తెలియాలి సో నేను ఈరోజు ఒక పిక్చర్ పెట్టి వాట్స్అన్ యువర్ ఒపీనియన్ అంటే చాలా మంది దానికి కమెంట్ చేస్తారు కొంతమంది నెగిటివ్ కొంతమంది పాజిటివ్ వా వాళ్ళ ఆన్సర్స్ వల్ల నాకు ఒక ఐడియా వస్తుంది ఓకే వీళ్ళకి ఇలాంటి నచ్చుతుంది సో నెక్స్ట్ టైం కూడా నేను అలాంటిదే చేయాలి సో ఐ థింక్ ఆడియన్ ఒపీ లైక్ ఆడియన్స్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ నెగిటివ్ కామెంట్స్ అన్నారు కదా నెగిటివ్ కామెంట్స్ని కంప్లీట్ ఇగ్నోర్ చేస్తారా లేకపోతే వాళ్ళ మీద ఫైట్ దిగుతారా ఫైట్ అంటూ ఏముండదండి కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి మనం నచ్చకపోవచ్చు నచ్చకపోయినా డౌర్ నచ్చకపోయినా ఐ డోంట్ మైండ్ బట్ అల్సీ కొంచెం అప్పుడప్పుడు కుచ్చుకుంటూ ఉంటే కొన్ని కమెంట్స్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ మీకు నెగటివ్ తక్కువ పాజిటివ్ ఎక్కువ ఉంటే యూ షుడ్ ఆల్వేస్ కనెక్ట్ టు పాజిటివ్ కంటెంట్ యా ఇండస్ట్రీలో మీకున్న పరిచయాలు ఏంటి నందిని వాట్ ఈజ్ యువర్ గ్యాంగ్ మీ గ్యాంగ్ గురించి చెప్పండి ఇండస్ట్రీ ఇండస్ట్రీ రిలేటింగ్ గ్యాంగ్ చాలా తక్కువ నాకు లైక్ వెరీ ఫ్యూ సెలెక్టివ్ పీపుల్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ చాలామంది లైక్ నాకు స్కూల్ నుంచి కాలేజ్ వరకు నాకు ఫ్రెండ్స్ ఏ సో ఇండస్ట్రీ గ్యాంగ్ చాలా లిమిటెడ్ గ్యాంగ్ అండి నేను లే ఎక్కువ లేరు ఇండస్ట్రీలో ఎప్పుడైతే కాంటాక్ట్స్ అండ్ రిలేషన్స్ లేకపోతే ఇవి ఇవి మన కెరియర్కి హెల్ప్ అవుతాయి వీటిని మన వీటి వల్ల మన కెరియర్లో ఏదో ఒక ప్లస్ జరిగిద్దని మీరు నమ్ముతారు కాంటాక్ట్స్ వల్ల ఏ రోజు ప్లస్ జరగదండి ఎండ్ ఆఫ్ ద డే యువర్ వర్క్ మ్యాటర్స్ మీరు చేసే పనిని బట్టి మీకు ఇంకా ముందు ఆపర్చునిటీస్ రావాలా వద్దా అని చూస్తారు కానీ కాంటాక్ట్స్ బట్టి ఐ డోంట్ సో అండి మహా అయితే ఆ కాంటాక్ట్ ఎవరైతే మనిషి ఉన్నారో పుష్ చేయగలరు మనల్ని ఆడిషన్స్కి వెళ్ళండి లేదంటే వాళ్ళని వీళ్ళు పరిచయాలు చేయగలుగుతారు కానీ ఆపర్చునిటీస్ రావడం నో రెఫరెన్స్ అవ్వదండి అండ్ రైట్ నౌ ఎంత కాంపిటీషన్ ఉందంటే బయట ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి వన్ లక్షల అమ్మాయిలు హూ వాంట్స్ టు బికమ్ యాక్టర్ ఆపర్చునిటీస్ అనేది మీ వర్క్ని బట్టి మీరు ఎంచుకునే కథల్ని బట్టి వస్తాయి తప్ప కాంటాక్ట్స్ వల్ల కాదు ఎలా ఆర్టిస్ట్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కానీ లేకపోతే లో ఫీల్ అయ్యే మూమెంట్స్ కానీ ఉంటూ ఉంటాయి ఎలా మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు చెప్పండి సెలిఫెలోస్ తర్వాత బిగ్ బాస్ బిగ్ బాస్ జరిగింది సెలిఫెలోస్ జరిగింది ఆ తర్వాత టూ ఇయర్స్ దిస్ ఇస్ ట్వంటీ సో టూ ఇయర్స్ ఏం లేకుండే ఆబ్వియస్లీ ఒక థాట్ వస్తుంది సినిమా చేసాము బిగ్ బాస్ చేసాము ఆయన ఆపర్చునిటీస్ లేవు సో కొంచెం ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్తో మాట్లాడతాను దీని గురించి బెస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడతాను అండ్ వాళ్ళు ఇచ్చే ఒక నమ్మకం ఉంటుంది కదా అది చాలండి ఐ మీన్ దట్ విల్ బూస్ట్ యూ అప్ అండ్ ఓకే ఇంకొంచెం కష్టపడదాము అని చెప్పి ఐ స్టార్టెడ్ ఆఫ్ అండ్ ట్వంటీ ట్వంటీ ఈస్ అ లక్ లక్కీస్ట్ ఇయర్ నాకైతే ఓకే కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసే వీడియోస్ కూడా చూశాను అసలు వెయిటింగ్ అండి నాకు యాక్షన్ ఎవరంటే చాలా ఇష్టం బికాజ్ ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ని నేను చాలా మంచి కిక్ బాక్సింగ్ ఫైట్స్ నాకు వచ్చు స్పిన్నింగ్స్ వచ్చు సో అలాంటి ఏమైనా స్టోరీ వస్తే ఖచ్చితంగా నో నో ఐ ఇట్ ఎవరైనా హీరోయిన్ ఎవరైనా మీకు ఇలా ఉండాలి కెరియర్ అని అనుకునే హీరోయిన్ ఎవరైనా ఉన్నారు ఐ లవ్ సమంత గారు నాకు సమంత అంటే చాలా చాలా ఇష్టం అండ్ ఆవిడని చాలా ఫాలో అవుతూ ఉంటాను కాపీ కూడా కొడుతూ ఉంటాను కొంచెం ఆవిడ హెయిర్ స్టైల్స్ ఆవిడ బట్టలు ఆవిడ మాట్లాడే విధానం కొంచెం అంటే నాకు చాలా ఇష్టం ఆవిడ కెరియర్ అట్లీస్ట్ సినిమాల్లో కాదు ఓటీటీలో అన్న ఆవిడ కెరియర్ రావాలని కోరుకుంటున్నాను టెలివిజన్ షోస్ వైపుకే వైపుకేమన్నా ఇంట్రెస్ట్ అటు సైడ్ ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తున్నాయి అంటే రైట్ నా ఆనెస్ట్లీ సార్ ఓటీటీలో కాస్త బిజీగా ఉన్నాను అండ్ టచ్ కూడా ఇంకొంచెం బిజీ అవుతుందని అనిపిస్తుంది ఆపర్చునిటీస్ టెలివిజన్ సైడ్ నుంచి వచ్చినా ఐ డోంట్ మైండ్ నైల్ టేక్ ఇట్ బికాస్ ఎనీ ఆపర్చునిటీస్ అన్ ఆపర్చునిటీ ఓకే ఇందులోనే చేయాలి డూ మీకు ఎగ్జిట్ చేసే క్యారెక్టర్స్ ఇప్పుడు మనకి మెట్రో కథల్లో సుప్రియ అన్నారు మీరు రెగ్యులర్ చేసే క్యారెక్టర్స్కి బ్రేక్ చేసిన క్యారెక్టర్ సో నెక్స్ట్ మిమ్మల్ని కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి లేకపోతే మిమ్మల్ని ఇంకో కొత్త యాంగిల్ని బయటికి తీసే క్యారెక్టర్ ఏమన్నా రాబోతుందా వన్ క్యారెక్టర్ క్యారెక్టర్ ప్లేయింగ్ నఫీసా ఏ ముస్లిం అది ఎవరికి చేస్తున్నా నేను చెప్పను బట్ క్యారెక్టర్ నేమ్ వచ్చి నఫీసా ముస్లిం క్యారెక్టర్ అగైన్ జీరో గ్లామర్ అండి ప్రాపర్ చుడిదార్ వేసుకున్న ఒక ముస్లిం అమ్మాయి స్టోరీ చేతుల్లో మహిండి ఉంటుంది ఐబ్రోజ్ కొంచెం చడిపోయి ఇక్కడంత జుట్టు ఇక్కడంత దానికోసమే నేను అసలు జుట్టు కూడా తీయట్లేదు సో ఇట్స్ ఇట్స్ రా క్యారెక్టర్ ఓకే అది నెక్స్ట్ అంటే నా నేను చేసే కథలో ఫేవరెట్ క్యారెక్టర్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి నటనకి అవకాశం ఉన్న పాత్రలు కావాలి అట్ ద సేమ్ టైం గ్లామర్ ని బ్యాలెన్స్ చేయాలి ఈ రెండింటిని చూసుకుంటున్నారా హాన్లే అంటే కొన్ని రోల్స్ ఎలా చేస్తారంటే టోటల్ డీ గ్లామర్ కొన్ని గ్లామరస్ కూడా చేశారు లైక్ మోర్ గ్లామరస్ రోల్ ఎందుకంటే ఒకటే చేసుకుంటూ వెళ్తే ఇలాంటి హీరోయిన్ అనే ఒక స్టాంప్స్ పడే ఒక సలూన్ ఇప్పుడు సుప్రియ క్యారెక్టర్ చూశారు టోటల్ నో మేకప్ క్యారెక్టర్ తేజ గారిది టోటల్ హెవీ మే వెరీ బ్యూటిఫుల్ ఫీమేల్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన నఫీసా క్యారెక్టర్ టోటల్ అంటే ఎలా చూపిస్తారంటే చేతి మీద ఎవరైతే ఫీమేల్స్ వ్యాక్సింగ్ కూడా చేయించరు యూజువలీ ముస్లిమ్స్ చాలా పర్టికులర్గా ఉంటారు అలాంటి ఒక అమ్మాయి క్యారెక్టర్ సో టోటల్ సో లాక్డౌన్ టైంలో చేయటం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కరోనా వల్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము బికాస్ సెట్ లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇఫ్ షూటింగ్ మార్నింగ్ సిక్స్ టు నైట్ నైన్ కాల్షీట్ ఉంటుంది సో ఈ చేసే ఒక ఆర్స్లో శానిటైజింగ్ కంపల్సరీ ఉంటుంది హాట్ వాటర్ తీసుకుంటున్నాము అండ్ మాస్క్ అయితే ఎప్పుడు ఉంటుంది షార్ట్కి వెళ్తే మాత్రమే మాస్క్ తీస్తున్నాము లేదంటే మాస్క్ ఈజ్ ఆన్ ఎవ్రీడే బ్లడ్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటాము సెట్కి వెళ్ళే ముందు బికాస్ ఎక్కడి నుంచి ఎలా కరోనా వస్తుందో తెలియట్లేదు సో ఈ బ్లడ్ టెస్ట్ కిట్స్ వస్తున్నాయి కదండీ హోమ్ కిట్స్ సో ఎవ్రీ షూట్కి వెళ్ళే ముందు ఐ డూ ఇట్ అండ్ గో ఆక్సిమీటర్ పెట్టుకుంటున్నాను ఒక థర్మోమీటర్ బ్యాగ్ లో ఉంటుంది కషాయం పౌడర్ మమ్మీ చేసి ఇచ్చారు సో ఎవ్రీడే ఎవరు దగ్గర తుమ్మిన కషాయం కలిపి తాగడమే సినిమన్ షార్ట్స్ టర్మరిక్ షార్ట్స్ లైఫ్ స్టైల్ అనేది టోటల్ గా మారిపోయింది ఓకే వెరీ నెక్స్ట్ అంటే ఇప్పుడు సుప్రియ తర్వాత మళ్ళీ ఏ క్యారెక్టర్ తేజ గారి సిరీస్ వస్తుంది తొందరలో